అండి నెక్స్ట్ క్లాస్ చూద్దామండి. ఓకే, మనం ఎంతవరకు వచ్చామండి? ద ఫాలిన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ క్యాథోడ్ బై ద ఫాలిన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ ఈజ్ ఈక్వల్ యూఏ బై ఓసీ వచ్చాం అంతవరకు లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వన్ ప్లస్ చేద్దాం బోత్ సైడ్స్. వన్ ప్లస్ చెప్పండి ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ క్యాథోడ్ హోల్ బై చెప్పండి అమ్మా ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ కూడా వన్ కలపాలి కదండి వన్ ప్లస్ యూఏ బై యూసీ. క్లియరా? గుడ్. ఇప్పుడు ఎల్సిఎం తీయండి అమ్మా. ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది చెప్పండి. చెప్పండి అమ్మా ఎల్సిఎం ఇదే కదా ఎల్సిఎం వస్తుంది ద ఫాల్ ఇన్ ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ ఇక్కడ చెప్పండి దగ్గరికి వెళ్తుంది కదా ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేట్ అరౌండ్ యానోడ్ ప్లస్ ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేట్ అరౌండ్ క్యాథోడ్. యానోడ్ అండ్ క్యాథోడ్ అంటే ఒకే వరడ్లో తేల్చిదివండి ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ బోత్ ఎలక్ట్రోడ్స్. క్లియరా? ఇప్పుడు ఎల్సిఎం తీస్తే దొస్తుందా ఇది ఇంటూ వన్ అంటే ఇదేనా ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ ప్లస్ ఫాల్ ఇన్ కాన్సన్ట్రేట్ అరౌండ్ క్యాథోడ్. యానోడ్ క్యాథోడ్ అంటే ఏంటి? ఎలక్ట్రోడ్స్. ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ బోత్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం తీయండి అమ్మా యూసీ బై చెప్పండి యూసీ ప్లస్ యూఏ. క్లియర్? ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేద్దామండి. రెసిప్రోకల్ చేద్దామా? చేయండి దీన్ని రెసిప్రోకల్. రెడీగా ఉన్నారా? ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ హోల్ బై ఇది పైకి వెళ్ళింది కదా అది కిందకు రావాలి ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ బోత్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి అమ్మా ఇది కూడా పైకి వెళ్తుంది కదమ్మా యూసీ బై యూసీ ప్లస్ యూఏ. క్లియర్? ఇప్పుడు చెప్పండి రబ్బాయ్ ఎవరైనా చెప్తారండి యూసీ బై యూసీ ప్లస్ యూఏ చదివాం ఫస్ట్ పాయింట్ దీంట్లో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్ అంతే కదా అంటే ఏంటి ఇది రాసుకుందామా టీసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి యూసీ బై యూసీ ప్లస్ యూఏ. క్లియర్ అండి? ఈజ్ ఈక్వల్ టు చెప్పండి అమ్మా యూసీ ప్లస్ యూఏ అంటే రాసుకోవచ్చా ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ హోల్ బై ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ బోత్ ది ఎలక్ట్రోడ్స్. ఓకేనా? వచ్చేసిందా ట్రాన్స్పోర్ట్ నెంబరు? అంతేనండి.
క్లియర్ అండి. ఇది ఫార్ములా టీసీ. ఇక టీసీ అంటే ఏజీ NO3 కాబట్టి ఇంకా మనం మాట్లాడితే ఏంటమ్మా టీఏజీ ప్లస్. అర్థమైందండి. మరి దీనికి చాలా ఫార్ములాస్ ఉన్నాయండి టెక్స్ట్ బుక్లో. ఒక్కొక్క రకమైన ఫార్ములాస్ మాట్లాడదాం, జాగ్రత్త వినండమ్మా. సో నేను టీసీ కింద వెళ్ళిపోతాను. టీఏజీ ప్లస్ అన్న ఏజీ అనుమతి తీసుకుంటే, ఏజీ అనుమతి సొల్యూషన్ తీసుకుంటే క్యాటియన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే టీఏజీ ప్లస్. అర్థమైందా? టీసీ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియన్. ఓకే, టీసీ ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త వినండి, కాన్సన్ట్రేషన్ టర్మ్ జనరల్గా చాలా ఉన్నాయి, మొలారిటీ, నార్మాలిటీ. టెక్స్ట్ బుక్లో నార్మాలిటీ అనే వర్డ్ వాడతాడండి. నార్మాలిటీ, కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ బై వి, ఈ బై వి. వాట్ ఈజ్ నార్మాలిటీ? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. అర్థమైందా? ఈ దేంట్లో అండి లీటర్. ఈ ఏంటి చెప్పండి? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్, ఈక్వివాలెంట్స్, గ్రామ్ ఈక్వివాలెంట్స్. ఇది మనం చదువుకున్నాం సొల్యూషన్లో. సో నార్మాలిటీ, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. క్లియరా? ఎస్. వీఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అయింది అనుకుందాం. వీఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అయింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుద్దమ్మా? కాన్సన్ట్రేట్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అనొచ్చా లేదా? సో నార్మాలిటీ బదులుగా నార్మాలిటీ, కాన్సన్ట్రేషన్ బదులుగా ఏం రాసాం? నార్మాలిటీ. నార్మాలిటీ బదులుగా నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ రాయొచ్చా రాయకూడదా? గుడ్, రాయొచ్చు. కాబట్టి ద ఫాలిన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ యానోడ్ అంటే వర్డ్ మారుస్తాడండి. ఏంటి? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్, గ్రామ్ ఈక్వివాలెంట్స్ లాస్ట్ ఫ్రమ్, చెప్పండి అమ్మా, యానోడ్. దట్ ఈస్ యానోడిక్ కంపార్ట్మెంట్, యానోడిక్ కంపార్ట్మెంట్, కంపార్ట్మెంట్ హోల్ బై, హోల్ బై. చెప్పండి అమ్మా, చెప్పండి, చెప్పండి, హోల్ బై ద ఫాలోయింగ్ కాన్సన్ట్రేషన్ బదులుగా ఏమంటాం? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ లాస్ట్ ఫ్రమ్ బోత్ ది ఎలక్ట్రోడ్స్. ఇంకా చెప్తే టోటల్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్, ఈక్వివాలెంట్స్ లాస్ట్ ఫ్రమ్ బోత్ కంపార్ట్మెంట్స్, బోత్ కంపార్ట్మెంట్స్. ఇది ఒక ఫార్ములా, ఓఆర్ఆర్. అర్థమైందా? టీసీజ్ ఈక్వల్ ద ఫాలన్ కాన్సన్ అరౌండ్ యానోడ్ బై ద ఫాలన్ కాన్సన్ అరౌండ్ బోత్ ది ఎలక్ట్రోడ్. కాన్సన్ట్రేషన్ మతలబ్ నార్మాలిటీ, నార్మాలిటీ మతలబ్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్. ఇప్పుడు చెప్పాను కదా, కాబట్టి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ లాస్ట్ ఫ్రమ్ యానో, లాస్ట్ కదా ఫాల్ అంటే తగ్గిపోవడం, లాస్ట్ ఫ్రమ్ యానోడిక్ కంపార్ట్మెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ లాస్ట్ ఫ్రమ్ బోత్ ది కంపార్ట్మెంట్, దట్ ఈస్ బోత్ ఎలక్ట్రోడ్ అంటే యానోడిక్ కంపార్ట్మెంట్ అండ్ కాథోడిక్ కంపార్ట్మెంట్. అప్పుడు ఇక్కడ సేమ్ ఎందుకు రాశానండి? దీంట్లో కాన్సన్ట్రేషన్ ఏమి మారదు కదా, దీంట్లో ఎన్ని ఉన్నాయి, దీంట్లో అన్నీ ఉంటాయి, దీంట్లో అన్నీ ఉంటాయి. ఓకే ఓకే, ఇది అర్థమైందమ్మా. ఇంకా దీనికి ఇంకో ఫార్ములా కూడా రాసేయండి. ఓకే, ఆర్ టీసీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్, ఓకే, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ లాస్ట్ ఫ్రమ్ యానోడిక్ కంపార్ట్మెంట్ బై
ఓకేనండి. టోటల్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ చెప్పండి అబ్బాయి. డిపాజిటెడ్ ఎట్ వాల్టామీటర్, కొత్త వర్డ్ వచ్చిందని మనకి ఇబ్బంది పెట్టడానికి ఇదండి, ఇది ఒక ఫార్ములా. ఓకే అర్థమైందండి. సో దీని బదులుగా ఏమన్నాడండి, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ డిపాజిటెడ్ ఎట్ వాల్టామీటర్. ఇది చాలా జాగ్రత్తగా వినండి, చెప్పవచ్చండి. యాక్చువల్గా ఈ వరల్డ్ బదులు ఏంటండి, ప్రీవియస్ ఫార్ములాలో టోటల్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ లాస్ట్ ఫ్రమ్ బోత్ ది ఎలక్ట్రోడ్, అంతే కదండి. ఎస్ జాగ్రత్త. ఇక్కడికి వద్దామండి, థర్డ్ కేసు చూద్దాం. ఏ కేసు అని అర్థమవుతుంది పర్వాలేదు, పని ఒక్కొక్క కేసు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసులో ఎన్ని డిపాజిట్ అయ్యావు చెప్పండి ఒకసారి, ఎన్ని డిపాజిట్ అయ్యావమ్మా? రెండు లాస్ అయ్యేవి, రెండు డిపాజిట్ అయ్యేవి, గుర్తుపెట్టుకోండి. రెండు వెళ్ళాయి, రెండు డిపాజిట్ అయ్యేవి, క్లియర్ అండి? క్లియర్ అండి? లేదా ఇంకోలాగా క్లియరా? రెండు డిక్రీజ్ అయిందిగా, లాస్ అయింది కాబట్టి రెండు డిపాజిట్ అయ్యింది. ఒకటేనండి, ఎంత లాస్ అయితే అంత డిపాజిట్ అవుతుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజీ ప్లస్ ఎన్ఓ త్రీ మైనస్. ఓకే జాగ్రత్త వినండి అమ్మా. సో ఎలక్ట్రోడ్స్ పెట్టామండి. సో ఏజీ ఎన్ఓ త్రీ అయాన్స్ మైనస్ ప్లస్ అనుకుందాం, క్యాథోడు యానోడ్. జాగ్రత్త వినండి అమ్మా, ఏజీ ప్లస్ అయాన్స్ ఇక్కడికి వెళ్ళి డిపాజిట్ అవుతాయమ్మా, అవుతాయి. ఎన్ని అవుతాయి? అన్ని లాస్ అయినట్టే కదండి, పది వెళ్ళాయండి, పది లాస్ అయ్యేవి, క్లియరా? గుడ్. ఇక్కడ ఎన్ని వెళ్ళాయండి? రెండు, రెండు ప్లస్లు మాత్రమే వెళ్ళాయి, రెండు వెళ్ళాయి కాబట్టి రెండు లాస్ అయ్యాయి. సారీ, రెండు లాస్ అయ్యాయి. రెండు లాస్ అయ్యేవంటే అర్థం ఏంటండి, చూడండి, రెండు లాస్ అయ్యేవి, కాన్సన్ట్రేషన్ రెండు టూ డిక్రీజెస్, నాలుగు ఉండవలసింది ఏమన్నాయి, రెండు. కాబట్టి ఎన్ని డిపాజిట్ అవుతాయి? రెండు డిపాజిట్ అయ్యాయి, చూసారు లేదా? టూ మైనస్లు అక్కడ, టూ ప్లస్లు. ఓవరాల్గా రెండు ప్లస్లు రెండు మైనస్లు అంటే ఎన్ని మాలిక్యూల్స్ అండి? రెండు మాలిక్యూల్సే కదా, రెండు ప్లస్లు, ప్లస్ మైనస్ ఒక మాలిక్యూల్, ప్లస్ మైనస్ ఒక మాలిక్యూల్, అంతేనా? ఎన్ని లాస్ అవుతాయో అన్నీ డిపాజిట్ అవుతాయి. ఈ సొల్యూషన్లో పది ఏజీ ప్లస్లు లాస్ అయ్యావంటే పది ఏజీ ప్లస్లు డిపాజిట్ అవుతాయి. ఈ సొల్యూషన్లో పది ఎన్ఓ త్రీ మైనస్లు లాస్ అయ్యావంటే పది ఎన్ఓ త్రీ మైనస్లు డిపాజిట్ అవుతాయి. అర్థమైందండి, అది విషయం అన్నమాట. ఇక్కడ చూడండి, రెండు లాస్ అయ్యింది, రెండు డిపాజిట్ అయ్యేవి. రెండు అంటే ఏంటి? రెండు రెండు నాలుగు అనవద్దండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఒక మాలిక్యూల్, ప్లస్ మైనస్ ఒక మాలిక్యూల్. ఓకేనండి, ఇక్కడ రండి, సారీ సారీ, ఇక్కడ రండి. ఎన్ని లాస్ అయ్యేవి చెప్పండి? టూ, టూ ప్లస్ టూ ఫోర్ లాస్ అయ్యేవి, ఫోర్ మాలిక్యూల్స్ లాస్ అయ్యేవి, అంతే కదండి. ఇందులో రెండు, ఇందులో రెండు, నాలుగు మాలిక్యూల్స్ లాస్ అయ్యేవి. నాలుగు లాస్ అయ్యేవి అంటే ఎన్ని డిపాజిట్ అవుతాయి? మళ్ళీ నాలుగే డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ అయ్యేవా చూడండి, నాలుగు మైనస్లు నాలుగు ప్లస్లు డిపాజిట్ అయ్యావా, గుడ్. మరి ఇక్కడ చెప్పండి, థర్డ్ కేసులో త్రీ డిక్రీజ్ అయ్యేవి, ఇక్కడ టూ డిక్రీజ్ అయ్యేవి. టోటల్ ఎన్ని డిక్రీజ్ అయ్యేవి, ఎన్ని ఎన్ని లాస్ అయ్యేవి? టూ ప్లస్ త్రీ అంతా ఫైవ్, ఫైవ్ లాస్ అయిపోయేవి అన్నమాట. ఫైవ్ డిక్రీజ్ అయిపోయింది కాన్స్టెంట్, కాబట్టి ఫైవ్ డిపాజిట్ అయింది. ఫైవ్ మైనస్లు ఫైవ్ ప్లస్లు, అర్థమైందండి. అందుకే ఈ వర్డ్ వాడాడండి, జాగ్రత్త వినండి. డిపాజిటెడ్ అంటే ముందు ముందు ఫార్ములాలో దీని అంతరి మీనింగ్ ఏంటని చెప్పండి. ముందు దాంట్లోనే ఒకటి వర్డ్ వాడేమో చెప్పండి ఒకసారి, చెప్పండి అమ్మా. నెంబర్ ఆఫ్, టోటల్ నెంబర్ ఆఫ్ చెప్పండి గ్రామ్ ఈక్వలెన్స్ ఈక్వివాలెన్స్ లాస్ట్ ఫ్రమ్ బోత్ కంపార్ట్మెంట్స్, అంతే కదండి.
మీరు రాస్తారు, నోట్స్ రాస్తుంటారు, మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, నాకు బోర్డు సపోర్ట్ చేయట్లేదు, అందువల్ల మాట్లాడుతాను. ఈ వరల్డ్ బదులుగా అంతా కదా, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ లాస్ట్ లాస్ అయిపోయి, లాస్ అయ్యంటే అన్నీ డిపాజిట్ అవుతాయి. అంతవరకు ఓకే సార్, డిపాజిట్ అయ్యావా? నైస్ నైస్. ఇక్కడ వాల్టామీటర్ అని కొత్త వరల్డ్ మనకు తీసుకొచ్చాడండి. ఓకే, ఇక్కడ వాల్టామీటర్ ఏంటనేది ఫిజిక్స్లో మనం డీటెయిల్గా చదువుతాం, కెమిస్ట్రీలో జస్ట్ వాల్టామీటర్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందని చెప్తాం అంతే. రెడీగా ఉన్నారు? ఇక్కడ ఒక ఫారడే లా ఉందండి, ఫారడే సెకండ్ లా. ఫారడే సెకండ్ లా తెలిస్తే ఇది మీకు కొంత అర్థమవుతుంది. ఒక ఎలక్ట్రోలైట్స్ సిరీస్లో కలపడ్డాయండి. ఇక్కడ ఒక ఎలక్ట్రోలైట్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రోలైట్ ఉంది. ఓకేనా? సపోజ్ ఫాలో అవుతున్నారా లేదో నాకు భయం వేస్తుంది. జాగ్రత్త వినండి. టూ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ఉన్నాయి, క్లియర్. సపోజ్ ఇక్కడ AgNO3 సొల్యూషన్ ఉందనుకుందాం. ఫాలో అవుతున్న AgNO3 సొల్యూషన్ ఉంది ఇక్కడ ఈ సెల్లో. ఈ సెల్లో కాపర్ సల్ఫేట్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక ఎలక్ట్రోడు, ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్. వీటి మొత్తానికి సేమ్ కరెంట్ పంపించాం. అప్పుడు ఇది మైనస్ అనుకుందాం. ఓకే, ఇదేమవుద్దండి ప్లస్, ఇది ప్లస్ అయితే ఇది మైనస్, ఇది ప్లస్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ సెల్ ఏం తీసుకున్నామండి? AgNO3 సొల్యూషన్. సెకండ్ సెల్ ఏం తీసుకున్నాం? CuSO4 సొల్యూషన్ తీసుకున్నాము. అప్పుడు Ag+ ions ఎక్కడికి వెళ్తాయి చెప్పండి అమ్మ? జస్ట్ మనం టీసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్యాటియానే ఫోకస్ చేస్తున్నాను. Ag+ ions ఇక్కడ డిపాజిట్ అవుతాయి కదండి, క్యాథోడ్ కదండి మైనస్, గుడ్ అలాగే ఇక్కడ Cu+2 ions చెప్పండి అమ్మ ఎక్కడ డిపాజిట్ అవుతాయి? క్యాథోడ్ దగ్గర అటే అవుతాయి కదా, ఎస్ క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతాయి. వాడు ఏమంటాడు ఫారడే, వెన్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ టు ది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ దెన్ దేర్ వెయిట్ రేషియోస్ ఆర్ ఈక్వల్ టు దేర్ ఈక్వలెంట్ రేషియోస్. దీని వెయిట్ ఎంత అనుకుందాం? Ag weight W1 అనుకుందాం, Cu+2 weight W2 అనుకుందాం. తప్పేట్లేదు కదా, అర్థమవుతుందండి. సో చెప్పొస్తారా దీని మీనింగ్ అర్థమైపోయింది కదా? లాస్ట్ అంటే డిపాజిటెడ్. ఓకే గుడ్, దట్ ఫాలో. సో దాని వెయిట్ రేషియో అని ఏమంటున్నాడంటే W1 by W2 ఈజ్ ఈక్వల్ టు వాట్ సార్? దేర్ ఈక్వివాలెంట్స్ రేషియోలో ఉంటాయి, ఈక్వివాలెంట్ రేషియోలో ఉంటాయి అని చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందండి? W1 by W2 అంటే ఇక్కడ ఎంత, దీని W1 by W2 ఈజ్ ఈక్వల్ టు E1 by E2. ఓకేనండి? అలాగే ఇది అర్థమైంది ఫారడే. ఇప్పుడు మనకు వచ్చేది అండి, సో మనదేంటి చెప్పండి అమ్మా? సేమ్ అండి. ఇక్కడ ఏం తీసుకున్నాడు? ఓకే, 3 compartments కానీ ఓవరాల్గా AgNO3కి సొల్యూషన్ తీసుకున్నాడు, ఎలక్ట్రోడ్స్ పెట్టాడు, Ag+NO3- ions. ఇక్కడ సిల్వర్ వాల్టామీటర్ని పెట్టాడండి, సిల్వర్ వాల్టామీటర్. సో ఇక్కడ కూడా 2 electrodes పెట్టాడు. అక్కడ కాపర్ సల్ఫేట్ బదులు సిల్వర్ వాల్టామీటర్. సిల్వర్ వాటర్ వాల్టామీటర్లో జనరల్గా ఏముంటుందంటే AgNO3 సొల్యూషన్ ఉంటుందండి, సేమ్ ఉండొచ్చు, దానికి ఏముంది. సో 2 same batteries కనెక్ట్ చేసి, ఇదేమైందండి యానియాన్ అనుకుందాం, అప్పుడు ఇది క్యాటియాను, ఇది యానియాన్, ఇది క్యాటియాన్. ఓకేనా? ఎస్. ఇప్పుడు చెప్పండి దీని వెయిట్ మనం అనుకున్నాం కదా, Ag+ ions మైగ్రేట్స్ టువర్డ్స్ క్యాథోడ్, ఇక్కడ డిపాజిట్ అవుతుంది మనకు కావాలి. మరి ఇక్కడ ఎంత డిపాజిట్ అవుతుంది? దీని వెయిట్ ఎంత అనుకున్నాము? W1 అనుకుందాం. సో దీని వెయిట్ కూడాను ఇక్కడ డిపాజిట్ అవుతుంది కదండి, W2 అనుకుందాం.
అర్థమవుతుందా? గుడ్ సో డబ్ల్యూ వన్ బై డబుల్ టీ ఈక్వల్ టీ వన్ బై ఈ టూ. మరి ఇక్కడ ఏజీ ఎన్ఓ త్రీ, ఇక్కడ ఈవై ఏజీ ఎన్ఓ త్రీ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే డబ్ల్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ టూ. క్లియర్ అండి? అంటే ఇక్కడ ఎంత అమౌంట్ డిపాజిట్ అవుద్దో ఇక్కడ కూడా అంతే అమౌంట్ డిపాజిట్ అవుతుంది. ఎందుకు? సేమ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కాబట్టి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ డిపాజిటెడ్ ఇన్ వాల్టామీటర్. పాయింట్ అర్థమైందండి. డబ్ల్యూ వన్ బై డబ్ల్యూ టూ ఈవన్ బై ఈ టూ, ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఏజీఎన్ ఓ త్రీ, ఇక్కడ ఏజీఎన్ ఓ త్రీ కాబట్టి ఈక్వలెంట్స్ సమానంగా ఉంటాయి. క్యాన్సిల్ చేస్తే డబ్ల్యూ వన్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ టూ. కాబట్టి పాయింట్ అర్థమైంది అనుకుంటాను. సో ఓవరాల్గా చెప్పండి, దీంట్లో ఏంటండి యానోడ్ కంపార్ట్మెంట్ క్యాథోడ్ కంపార్ట్మెంట్ రెండు ఉంటాయి కదండి. సో ఎంత లాస్ అయిందో, ఎంత లాస్ అయిందో అంత డిపాజిట్ అవుతుంది కదండి. ఈ డిపాజిట్, ఈ డిపాజిట్, ఈ డిపాజిట్ వెయిట్, ఈ డిపాజిట్ వెయిట్ ఈక్వలే కదండి. అందువల్ల ఈ సిల్వర్ వాల్టామీటర్ యూజ్ చేసుకుని ఇక్కడ ఎంత డిపాజిట్ అయిందో దాన్ని తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. అదే అంటే టోటల్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ డిపాజిట్ ఇన్ వాల్టామీటర్. అంతేనండి, దీని గురించి ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. నాకు తెలిసి మనకు సిలబస్లో అంతేమీ లేదు, జస్ట్ స్టేట్మెంట్ వాల్టామీటర్ గురించి అంతే. ఓకే, నేను అర్థమైపోతే నాకు పర్సనల్గా ఫోన్ చేయండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. టీసీ వచ్చింది కాబట్టి టీఏ కావాలి. టీఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి చెప్పండి? వన్ మైనస్ టీసీ మనకు తెలుసు కదా. సిన్స్ చెప్పండి అమ్మా, టీసీ ప్లస్ టీఏ ఈజ్ ఈక్వల్ టు వన్, అంతేనా కాదా? కాబట్టి థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియన్ కనుక్కుంటాం. క్యాటియన్ వస్తే యానియన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ వస్తుందా రాదా? వచ్చేసింది. సో రౌండ్ నెంబర్ టూ కంప్లీట్ అయింది. లాస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది, నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.